బాగుందన్నా. ఇది అన్ని సినిమాల కంటే పవన్ కళ్యాణ్ ది సినిమా హైలైట్గా ఉంది. ఇందులో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, చాలా మంచిగా ఉంది. సినిమా హిట్ అవుతుంది, సూపర్ హిట్ అవుతుంది. రాణా యాక్షన్ కూడా చాలా బాగుంది. ఇన్ని రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ మంచి హిట్ ఇచ్చాడు. బాగుంది, సినిమా అన్ని రకాలు బాగుంది, అన్ని రకాలు బాగుంది. సెంటిమెంట్ ఉంది, స్టోరీ ఉంది, మంచిగా ఉంది. చాలా బాగున్నాయి, చాలా బాగుంది. క్లైమాక్స్లో అమ్మాయిని ఆమె సేవ్ చేయడానికి ఆయన్ని అమ్మ విలన్ వదిలేసారు చూసారు, అది చాలా, అది చాలా బాగుంది. అసలు సెంటిమెంట్ ఫైట్స్ కూడా చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారి డైలాగులు, రాణా గారి డైలాగులు బాగున్నాయి. ఇద్దరు యాక్షన్ కూడా చాలా బాగుంది, చాలా బాగుంది. ఎలా అనిపించింది? సూపర్ ఉంది. ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. ఫైట్స్ ఇట్టేనా సినిమా? 100 ఇస్ ఓకేనా? పవన్ కళ్యాణ్ సూపర్. సో ఎలా రాణా గారు పవన్ కళ్యాణ్ గారు కాంబినేషన్ మొదటిసారి కదా, ఇద్దరు సూపర్ ఉంది. బంపర్ హిట్ అబ్బా. లాస్ట్ ఫైట్ అయితే సూపర్. మామూలుగా సింపులే. పవన్ కళ్యాణ్ గారు లుంగీలో మాస్ ఎలా అనిపించింది? మామూలుగా లేదబ్బా. రాణా క్యారెక్టర్ ఏంది, పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ వెరీ సూపర్. అట్లా బాగానే యాక్ట్ చేశారు. వాళ్ళ ఫైట్స్ బాగుంది, చాలా బాగుంది. నిత్యమేనన్ గారు క్యారెక్టర్ షార్ట్ అండ్ స్వీట్. పవర్ స్టార్ గారు మొదటిసారిగా లుంగీలో కనిపించారు, ఎలా అనిపించింది అంటే చాలా బాగానే ఉంటుంది కదండి. రాణా గారు పర్ఫార్మెన్స్ కూడా ఈక్వల్గా చేశారా? ఈక్వల్ సాటిస్ఫై అవుతారు అందరు చూసేవాళ్ళు. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఇస్తారు? అవుట్ ఆఫ్ 5, 4.5. మోడీ చెప్తాడు ఎక్సలెంట్ సూపర్. రెండోసారి మూడోసారి చూడటం అది ఇంకా అల్టిమేట్. ఇంకా సూపర్ అది. సెకండ్ హాఫ్ లోనా ఫస్ట్ హాఫ్ లోనా? సెకండ్ క్లైమాక్స్ ఫైట్ బాగుందా? లాస్ట్ లో ఫైట్ బాగుందా? లాస్ట్ లోనా బాగుంది, సూపర్ ఉంది. సాంగ్ ఇష్టమా? డాన్స్ ఇష్టమా? సాంగ్ సినిమా హిట్ అయితే లాస్ట్ లో బ్లాక్ బాస్టర్ అని చెప్పి బ్లాక్ బాస్టర్.